మన ఆయన పేరు మీకు అందరికీ తెలిసే ఉంది పిచ్చుకొని వెంకటేశ్వరు ఆయనకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు అయితే ముగ్గురు కొడుకులు బాగానే చదువుకున్నారు బాగానే మంచిగా ఉన్నారు వాళ్ళల్లో అల్లరాని అంటే నేను ఒక్కనే నాకు వీడియోలు కట్ట అగ్గి పెట్టి తలపాటున ఉంటేనే నాకు నిద్ర వచ్చేది నేను బాప్టిజం తీసుకొని 22 ఏళ్ళు అయింది 22 ఏళ్ళు కాను మందు తాగేటోని మోకు ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు ఎప్పుడో తూరు తెచ్చుకొని తాగుతాను నేను అట్లాగే మందు సారంత వదిలేసినాను పెద్ద మా చనిపోయేటప్పుడు చెప్పిందనమాట తాగకూడదు ఇంతకుముందు ఎట్లా అయినా ఏం కథ ఇప్పుడు మాత్రం తాగి నాకు చెడ్డ పేరు తెప్పేద్దానండి ఆ మాట విని వదిలేసిన బీడీలు మరి నాకు కట్ట బీడీలు అగ్గిపెట్టి జోబిలో స్టాక్ ఉండాలి సాక్షి మీద బీడీలు అగ్గిపెట్టి జోబిలో ఉంటేనే నాకు నిద్ర లేకుంటే నిద్ర రాదు ఎప్పుడైనా కానీ తిరుపతిలో ఒక బీడీ ఇవ్వండి అని అడిగి ఇట్లా వాళ్ళు వచ్చి అడిగిప్పించుకున్నారు నా దగ్గర కానీ నేను బీడీలు వదలాలంటే వదలలేకపోయినాను మరి గుత్తికి వాళ్ళిద్దరూ వచ్చినారు కదమ్మ వాళ్ళిద్దరూ వస్తే చాక్లెట్లు దగ్గర పెట్టుకునేది బాత్రూమ్ పోయేది బీడీ తాగేది చాక్లెట్ నోట్ దగ్గర వేసుకునేది వచ్చేది అట్లా చేసిన అట్లా చేస్తూ 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 కొద్ది రోజులు ఆయన ఈ బాబు వండుకొని ఆడ బీడీలు వాసన వస్తుంది సిగరెట్ వాసన వస్తుంది అని కూడా అన్నింది ఎవరో ఎంకత్త నాకు వెళ్ళదు అని అన్నా ఇప్పటికి 3 నెలలు అయింది పెద్దమ్మ బీడీ కథ లేదు దాని గాలి లేదు దాని మనసు లేదు ఇరగలపల్లి బల్జోళ్ళు పుట్ట పుట్టకి ఎట్లా పుట్టినవరా ఎంకేస్ కడపలా అని చెప్పి నన్ను తిట్టినారు కూడా ఆడా నెహ్రూత సూర్యనారాయణ ఆయన పేరు ఎట్లా పుట్టినవరా నువ్వు ఎంకేస్ కడప అని కూడా తిట్టినాను నన్ను అట్లా తెచ్చుకున్నా మరి ఈ పాపం చేసుకున్నాక ఒక 3 నెలలు ఏమవుతుంది 2 నెలలు 3 నెలలు అవుతుంది బీడీలు దాన్ని ముడదామన్నా కూడా దాని మీద గాలి లేదు దాని వాసన వస్తే వాంతికి వచ్చినట్టుంది అది నా సాక్షి.